నమస్కారం ఇప్పుడు అమ్మవారిని గురించి తెలుసుకుంటున్న మూడో రోజు అలంకారంలో ఏ అమ్మవారు ఉంది తెలుసుకునే ముందు ఒక చిన్న శాస్త్ర వచనాన్ని చెప్తాను యద్రాత్రి భోగో నహి తత్ర మోక్ష యద్రాత్రి మోక్షో నహితత్ర భోగ ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఇప్పటికీ ఉండదు ఎక్కడైతే మోక్షం కావాలనుకుంటారో అక్కడ భోగం ఉండదు అంటే భోగం కావాలనుకున్నాడు ఒక మోక్షం ఉండదు మోక్షం కావాలనుకున్నాడు భోగం ఉండదు ఇది సహజంగా మనకు తెలిసింది కానీ శ్రీసుందరీ సేవకతత్పరాణం భోగస్య మోక్షస్య సదా అంటే ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో ఈ దశ నవరాత్రుల్లో దాశారా అంటారు దశ కాదు దాసా కాదు దశ అంటే పది రాత్రులు పది రాత్రులు అంటే నవరాత్రులు గడిచాక పదవ రాత్రి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి రూపాన్ని మనం దర్శించు ఇక్కడ మూడవ రోజు అమ్మవారు ఏం చెప్తుంది బాలా గాయత్రి చ అన్నపూర్ణ బాలా గాయత్రి అన్నపూర్ణ చ పార్వతి అంటే ఇప్పుడు మూడవ రోజు ఏమైంది అన్నపూర్ణాదేవి అలంకారం ఈ అన్నపూర్ణ ఎవరేండి లోకానికి అంతటికీ అన్నం పెట్టే తల్లి ఆమె నేరుగా ఎత్తుకొని రాక్షసుల మీదకి వెళ్ళిపోలా మీరందరూ మనం దేవి భాగవతాన్ని చదువుకుంటూ వస్తే తన మాట విననటువంటి వారిని తనను అనుసరించని వారిని లోకానికి కంటకుడుగా ప్రవర్తిస్తున్న వారిని దునుమాడుతూ వచ్చింది తల్లి దేవి భాగవతం బాగా చక్కగా చదువుకుంటే తొట్ట తొలి రోజున అమ్మవారు బాలా సుందరిగా వెళ్ళి చక్కగా తన ముద్దుగారే రూపంతో వెళ్ళి అనేక మంది రాక్షసుల మదులిని తో మదిని దోచుకుంది అమ్మవారు అబ్బా ఇంత చక్కటిలో తల్లితో మనకు యుద్ధం అవసరమా మనం ఆమె సర్వస్య శరణాగతి ఆమె పాదాలు పట్టుకుంటే మన జన్మ తరించిపోతుంది కదా అని కొంతమంది రాక్షసులు అమ్మవారికి శరణాగతి పొందేశారు కొంతమంది ఈ అమ్మవారిని మాయా ఈమెతో యుద్ధమే చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఆ అమ్మవారితో యుద్ధం చేసి కడతేరిపోయారు అమ్మవారు అలా దునుమాడుకుంటూ వచ్చింది ఇది దేవి భాగవతంలో మనం చక్కగా గమనించవచ్చు ఇప్పుడు మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణగా మనల్ని తరింపజేస్తుంది అన్నపూర్ణాదేవి అంటే ఈమెకి ఎలాంటి వస్త్రం ఉంటుంది తెలుసా అండి చక్కగా లోకానికి అంత అన్నం పెట్టే రంగు ఎట్టుంటుందండి తెల్లగా ఉంటుంది తెల్లటి అన్నము తెల్లని గాజులు తెల్లని పుష్పాలు తెల్లని తిలకము చక్కగా కంటికి నల్లటి కాటుక ఈ తెలుపు వర్ణం మీద కొంచెం ఎరుపు అచ్చం చీరే కాదు దాని మీద కొద్దిగా బంగారు వర్ణం కానీ లేదా ఎరుపు వర్ణం అంటే కెంజాయ కలరు అని ఒక రంగు ఉంటుంది ఆ రంగు కానీ ఉన్నటువంటి చీరను తెచ్చి చక్కగా అమ్మవారి ఇప్పుడు తెల్లని గాజుల్లో కూడా బంగారు మెరుగులు ఉన్నటువంటి గాజులు తీసుకొని అమ్మవారికి పూజ చేస్తూ ఆ గాజులు పెట్టుకొని నిత్యానందకరి వరాభయకరి నిత్యం ఆనందించే ఆనందాన్ని ఇచ్చేటువంటి తల్లి వరాభయకరి అంటే వరాన్ని అభయంగా ఇచ్చేటువంటి తల్లి అట్టాగే ఆ వరము చేత ఎవరైతే నీకు వరం మనకి ఒక సంపద వచ్చింది ఈ సంపద రాగానే ఆ సంపదను దోచుకోవడానికి ఇంకొకరు రెడీగా ఉంటారు అటువంటి దోచుకోలేని సంపదని ఇచ్చేటువంటి తల్లి ఎవరైనా ఉంటే ఆమె అన్నపూర్ణ అన్నపూర్ణ అంటే అన్నాన్ని పూర్ణంగా మనకిచ్చేటువంటిది ఎటువంటి అన్నం ఇవ్వాలి అన్న అన్నం అంటే కేవలం తినే అన్నం అనుకుంటున్నారా కాదు మనకి అన్ని రకాలుగా మన యొక్క సంపదలని మన యొక్క బిడ్డలని మన దాసదాసీ జన పరివారాన్ని మన యొక్క బంధుమిత్ర కడత్ర పరివార సహితంగా అందరినీ రక్షించేటువంటి పరమాద్భుతమైనటువంటి అలంకారం ఏదైనా ఉంటే అది అన్నపూర్ణాదేవి ఆ అమ్మవారి అనుగ్రహం చూడండి మీరు అన్నపూర్ణ అనేటువంటి హోటల్ పెట్టినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఎక్కడ ధర్మం తప్పితే తప్ప వారు ఎక్కడ దెబ్బతిన్నటువంటి లేదు అన్నపూర్ణ అని పేరు పెట్టుకున్నటువంటి సంస్థలు కానీ అన్నీ చక్కగానే ఉన్నాయి అటువంటి అన్నపూర్ణని మీరు ఈ మూడవ రోజున చక్కగా కొలవండి అన్న ప్రసాదాలన్నీ ఆమెకు నివేదించడం వల్ల మంచి శుభాలు పొందుతారు సర్వేజన సుఖినో భవంతు